గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనం కొన్ని పుస్తకాల గురించి తెలుసుకుందాం అసలు మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా భారతదేశంలో కొన్ని పుస్తకాలు అనమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో రిలీజ్ అయ్యే అవి ఒక ఇరవై పుస్తకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ ఇరవై పుస్తకాలు కొన్ని ఇంపార్ట్ ఫస్ట్ మొదటి పుస్తకం అంటే ఏంటి అంటే ఈ పుస్తకాలు ఏవేవి రిలీజ్ అయినాయంటే జర్నీ త్రూ జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ టర్బులెంట్ టైమ్స్ అదేవిధంగా మైండ్ మాస్టర్ నన్నేలు నాస్వామి క్రానికల్స్ ఆఫ్ చేంజ్ చాంపియన్స్ నరేంద్ర మోడీ లెటర్స్ టు మదర్స్ నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ద టెన్ ఐడియాలజీస్ పద్యరచనా అమృత బోధిని బ్యాటిల్ ఆఫ్ బిలాంగ్ రిపబ్లిక్ రిపబ్లికన్ ఎథిక్స్ లోక్ లోక్త్ర కే సర్వ్ అదేవిధంగా ద రైజ్ ఆఫ్ ఫైనాన్స్ పోస్ట్ క్రోనియల్ అస్సాం ఫైర్ అండ్ ఫర్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ ఐడెంటిటీ ద రైజండ్స్ మ్యాన్ ద మోనీ పాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ యాంత్రిక యాత్ర మై టైమ్ ఆఫ్ సెబీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ లేట్ లైఫ్ అస్పృశ్య యుద్ధ అస్పృశ్యని యుద్ధగాథ ఫ్రీ మెలోనియా ఆథరైజ్డ్ బయోగ్రఫీ అదేవిధంగా ఏ వెరీ స్టేబుల్ జీనిస్ అదే ఈ జర్నీ త్రూ టర్బులెంట్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే టర్బులెంట్ టర్బులెంట్ టైమ్స్ దీన్ని ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్ఏ దొరా గారు రచించారు అట ఈ పుస్తకంలో ఉండే ఇదేంటంటే సారాంశం ఏంటంటే ఆయన జీవితం యొక్క ఆయన జీవిత ఆత్మ అదే ఆయన ఆత్మకథను వివరిస్తూ ఈ పుస్తకాన్ని జనవరి రెండో తారీఖున జనవరి రెండో తారీఖున రిలీజ్ చేశారు ఇక మైండ్ మాస్టర్ ఈ మైండ్ మాస్టర్ పుస్తకాన్ని ప్రపంచ ఛాంపియన్ అదే మన భారతదేశంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ అయినటువంటి విశ్వనాథ్ ఆనందనాథను ఈ మైండ్ మాస్టర్ అనే పుస్తకాన్ని రచించారు దీన్ని చెన్నైలో డిసెంబర్ పదమూడో తారీఖున డిసెంబర్ పదమూడో తారీఖున అనమాట అదే ఐ మీన్ ఇనాగ్రేట్ చేశారు అనంతరం ఇక నన్నేలు నాస్వామి అనే గ్రంథాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నన్నేలు నాస్వామి అనే గ్రంథాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు అయితే దీన్ని రచించిన వారు ఎవరంటే పురాణ పండ శ్రీనివాస్ పురాణ పురాణ పండ పి శ్రీనివాస్ ఇతన్నే పురాణ పండ శ్రీనివాస్ అని కూడా అంటారనమాట అయితే ఇక క్రాని క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ అనే పుస్తకాన్ని ఈ క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ అనే పుస్తకాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అనే ఆమె ఢిల్లీలో దీన్ని ఆవిష్కరించారనమాట అయితే ఈ పుస్తకంలో ఉండే ముఖ్యమైన సారాంశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో పథకం పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రాష్ట్రాల్లోనూ జిల్లా స్థాయిల్లోనూ అమలు అమలు చేసినప్పుడు తీసుకొచ్చిన ఇరవై ఐదు వినూతన కార్యక్రమాల సంకలనమే ఈ పుస్తకం అన్నమాట అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని జనవరి ఇరవై రెండు రెండు వేల పదిహేనున ప్రారంభించారు జనవరి ఇరవై రెండు రెండు వేల పదిహేనున దీన్ని ప్రారంభించారు అన్నమాట ఇప్పుడు ఐదో పుస్తకాన్ని తీసుకున్నట్లయితే నరేంద్ర మోడీ లెటర్స్ టు మదర్స్ ఈ నరేంద్ర మోడీ లెటర్స్ టు మదర్స్ అనే పుస్తకాన్ని జగ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యువకుడుగా ఉన్నప్పుడు అంటే యువకునిగా ఉన్నప్పుడు తన తల్లి అయినటువంటి హీరా జగత్ జనని అని సంబోధిస్తూ కొన్ని లేఖలు అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం కంటే ముందులో కొన్ని లేఖలని రాశారన్నమాట అయితే ఈ లేఖలన్నింటినీ కలిపి హార్ఫర్ కొలిన్స్ అనే హార్ఫర్స్ కొలిన్స్ అనే సంస్థ హార్ఫర్ కొలిన్స్ ఇండియా అనే సంస్థ అనమాట ఒక బుక్ కింద తీసుకొచ్చింది దాన్ని నరేంద్ర మోడీ లెటర్స్ టు మదర్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి భావన స్వామయ్య అనే అతను అనువదించారన్నమాట ఇక నరేంద్ర మోడీ జీవిత చరిత్రను ఈ నరేంద్ర మోడీ ఏదైతే ఉందో ఆ జీవిత చరిత్రను నరేంద్ర మోడీ హార్బింగర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ ఏ పోస్టర్ ఆఫ్ వరల్డ్ పీస్ అనే దాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చే రిలీజ్ చేయాలనుకున్నారు కరోనా వల్ల అది వాయిదా పడి వాయిదా పడింది అనమాట అయితే ఇంకా మనం ది టెన్ ఐడియాలజీస్ ది టెన్ ఐడియాలజీస్ అనే పుస్తకాన్ని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆంగ్లంలో రచించిన ది టెన్ ఐడియాలజిస్ట్ అంటే ది పది భావాలనే పుస్తకాన్ని ఆన్లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేయి ఢిల్లీ నుంచి ఆవిష్కరించబడింది అనమాట అయితే ఈ టెన్ ఐడియాలజిస్ట్ ఈ టెన్ ఐడియాలజీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే జై ఇది ఎవరైతే ప్రపంచాన్ని ప్రభావితం చేసే భావజాలాలను ఈ టెన్ ఐడియాలజీస్ అనే పుస్తకంలో పొందుపరిచారనమాట అయితే దీన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరంటే సీనియర్ పాత్రికేయుడు కల్లూరి భాస్కరం అని అతను అనమాట ఈ టెన్ ఐడియాలజీస్ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు ఎవరు భాస్ తెలుగులోకి అనువదించారు కల్లూరి భాస్కరం అయితే తెలుగులో ఇక పద్య రచనామృత బోధిని అనే పుస్తకాన్ని పుస్తకం గురించి తెలుసుకునేటప్పుడు ఈ పుస్తకాన్ని రచించినది నలభై ఐదు ఏళ్ళ క్రితం అమెరికాలో స్థిరపడిన పెద్దపల్లి జిల్లా మందని మందని వాసి అయినటువంటి కొల్లారపు ప్రకాశరావు శర్మ అనే అతను ఈ పుస్తకాన్ని రచించారనమాట అయితే ఈ పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని రచించక ముందనమాట అతను అంటే ఏంటంటే రచనపై పట్టు సాధించి ఆన్లైన్లో ఎంతమందికి శిక్షణ ఇస్తూ మంచి కవులుగా కూడా తీర్చిదిద్దారనమాట ఇక బ్యాటిల్ ఆఫ్ బిలాంగ్ పుస్తకం గురించి తెలుసుకునేటప్పుడు ఈ బ్యాటిల్ ఆఫ్ బిలాంగ్ పుస్తకాన్ని శశిధరూర్ అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడి నుండి శశిధరూర్ ఈ బ్యాటిల్ ఆఫ్ బెలాంగ్ పుస్తకాన్ని రచించారు అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ బెలాంగ్ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భారత్ను హిందుస్థాన్గా మార్చడమే భాజపా యొక్క భావ భాజపా యొక్క భావజాల సారాంశమని ఈ బ్యాటిల్ ఆఫ్ బిలాంగ్ పుస్తకంలో ఆయన తీసుకొచ్చు చెప్పారనమాట ఇక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగాలను అంటే గత మూడేళ్ళుగా అతను చేసిన ప్రత ప్రసంగా రెండు పుస్తకాలుగా రచించారు ఈ రెండు పుస్తకాలని రా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అని అతను రిలీజ్ చేశారు ఆ పుస్తకాలు ఏంటంటే రిపబ్లికన్ ఎథిక్స్ అనే పుస్తకం ఒకటి అదేవిధంగా లోక్తంత్రెస్ఆర్ అనే పుస్తకం అనేది ఒకటి ఈ రెండు పుస్తకాలని రచించారనమాట ఇక మనం ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్ పుస్తకం గురించి తీసుకున్నట్లయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఈ అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై సంయుక్తంగా రచించిన ఎవరు రచించారు వి అనంత నాగేశ్వరన్ గుల్జార్ నటరాజన్ అనే అతను ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్ ఈ పుస్తకం యొక్క పూర్తి పేరు ఏంటంటే ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్ కాజెస్ కాన్సిక్వెన్సెస్ క్యూర్ అనేది ఈ పుస్తకం యొక్క పూర్తి పేరు దీన్ని రచించింది ఎవరంటే అనంత్ అనంత్ నాగేశ్వరన్ అదేవిధంగా గుల్జార్ నటరాజ్ అనే అతను దీన్ని ఇద్దరు సంయుక్తంగా అనమాట ఇక పోస్ట్ కొలోనియం అస్సాం అనే పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి మృణాల తా తాలూక్ దార్ రచించారన్నమాట అయితే ఈ పుస్తకంలో ఏం వివరించారంటే జాతీయ పౌరు జాబితా జాబితాని అస్సాంలో నిర్వహించడానికి రంజా రంజన్ గొగోయ్ సమర్థించారనమాట అస్సాంలో నిర్వహించడానికి ఈ పుస్తకం ద్వారా సమర్థించారు అదేవిధంగా భవిష్యత్తు భావితరాలకు కూడా ఇది మంచి ఉపయోగపడిన పుస్తకం అనేసి పోస్ట్ కలోనియల్ అస్సాంని ఆసం పుస్తకం ద్వారా వివరించారనమాట ఇక ఫైర్ అండ్ ఫ్యూరీ నెక్స్ట్ పుస్తకం చూసుకున్నట్లయితే ఫైర్ అండ్ ఫ్యూరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా అండ్ స్ట్రాటజిక్ ఐడెంటిటీ పుస్తకం వచ్చేటప్పటికి దీన్ని ప్రముఖ అణుశాస్త్రవేత్త మరియు అణుశ అణుశక్తి కమిషన్ యొక్క ఐ మీ అణుశక్తి కమిషన్ యొక్క మాజీ చైర్మన్ అనేటువంటి అనిల్ కొక్కోదర్ మరియు సీనియర్ సాంకేతిక సలహాదారుడైనటువంటి సురేష్ గంగోత్రాలు సంయుక్తంగా రాసిన పుస్తకమే ఈ ఫైర్ అండ్ ఫ్యూరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా స్ట్రాటజిక్ ఐడెంటిటీ అనే పుస్తకాన్ని అన్నమాట ఇక నెక్స్ట్ పుస్తకం వచ్చినట్లయితే ది రైసన్స్ మ్యాన్ ది రైసన్స్ మ్యాన్ ద మోనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ ఇక్కడ ఆయన అరుణ్ జైట్లీ యొక్క జయంతి సందర్భంగా ఆయన కుమారుడైనటువంటి హర్షవర్ధన్ మరియు హర్షవర్ధన్ మరియు కుమార్తె దీప వెంకట్లు తీసుకొచ్చిన వ్యాసాల సంకలనమే ది రైసన్స్ మ్యాన్ ది మోనీ ఫ్యాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ అనే ఈ పుస్తకం అనమాట ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దీన్ని ఆవిష్కరించారు అదేవిధంగా కిర్లోస్కర్ కిర్లోస్కర్ బ్రదర్స్ యొక్క వందో వార్షికత జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ ముఖ్య అతిథి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి లక్ష్మణ్ రావు కిర్లోస్కర్ యొక్క జీవిత కథని యాంత్రిక్ యాత్ర అనే యాంత్రిక్ యాత్ర అనే హిందీ వెర్షన్ పుస్తకాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారనమాట అయితే అదే సందర్భంగా కూడా ఒక పాజిటివ్ స్టాంపును కూడా నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు ఇక మై టైమ్ అట్ సెబీ అనే పుస్తకాన్ని మాజీ ఐఏఎస్ ఆఫీసరు మరియు సెబీ చైర్మన్ అయినటువంటి యూకే సిన్హా ది ఈ మై టైమ్ అట్ సెబీ అనే పుస్తకాన్ని అన్నమాట అయితే ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియంత్రణ సంస్థలు ఏవైతే ఉన్నాయో నియంత్రణ సంస్థలు సొంతంగా ఆదాయ వనరులు కలిగి ఉండాలని అవి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడకూడదని ఈ పుస్తకంలో తెలియజేశారనమాట దాన్ని మై టైమ్ యాక్ట్ సిబి అంటారు దీన్ని రచించింది ఎవరంటే మాజీ ఐఏఎస్ ఆఫీసరు సిబి చైర్మన్ యూకే సిన్హా అని అతను దీన్ని రచించారన్నమాట ఇక హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ లేట్ లైఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ లేట్ లైఫ్ అనే పుస్తకాన్ని ఈ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ లేట్ లైఫ్ ఈ పుస్తకాన్ని ఎయిమ్స్ ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ ప్రసూన్ చటర్జీ అనే అతను ఢిల్లీలో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఉపరాష్ట్రపతి గారిచే అంటే శ్రీ వెంకయ్యనాయుడు గారిచే దీన్ని ఆవిష్కరింపజేయించారన్నమాట ఇక తర్వాత పుస్తకం వచ్చినట్లయితే అస్పృశ్యని యుద్ధ ఈ అస్పృశ్యని యుద్ధ విషయంలో దళిత ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారో డాక్టర్ కత్తి పద్మారావు రచించినటువంటి ఒక పుస్తకమే అస్పృశ్యని గాథ అనమాట దీన్ని యూపీఎస్సి ప్రొఫెసర్ కేఎస్ చలం కేఎస్ చలం అని అతను దీన్ని ఆవిష్కరించారనమాట ఈ కేఎస్ చలం ఎక్కడ ఆవిష్కరించారు విజయవాడలో నవంబర్ ఇరవై నాలుగో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో ఆవిష్కరించారు ఇక నవంబర్ ఇరవై నాలుగు తారీఖున ఆవిష్కరించారు ఇక ఫ్రీ మెలనియా ద అన్ఆరైజ్డ్ బయోగ్రఫీ ఫ్రీ మెలానియా ద అనాథరైజ్డ్ బయోగ్రఫీ దీన్ని సిఎన్ఎన్ పాత్రికేయులు సీనియర్ పాత్రికేయులైనటువంటి కెట్ బెన్ బెనెట్ అనే అతను ఈ ఫ్రీ మెలానియా అనాథరైజ్డ్ బయోగ్రఫీ అనే దాన్ని రచించారంట దీంట్లో అత్యంత ప్రైవేటు జీవితం గడుపుతున్న అమెరికా యొక్క మొట్టమొదటి ప్రథమ మహిళా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి డొనాల్డ్ ట్రంప్ యొక్క సతీమనేటువంటి అనేటువంటి మెలనీ యొక్క గురించి సంపూర్ణంగా విశ్లేషించారన్నమాట ఇక ఈ ఇక ఏ వెరీ స్టేబుల్ జీనియస్ అనే పుస్తకానికి వచ్చినప్పుడు వాషింగ్టన్ పోస్ట్కి చెందినటువంటి ఇద్దరు సీనియర్ పాత్రికేయులు ఎవరెవరంటే ఫిలిప్ లొకర్ మరియు కరోన్ లినియుగో అనే ఇద్దరు ఈ వెరీ స్టేబుల్ జీనియస్ అనే పుస్తకాన్ని రచించారనమాట అయితే ఈ పుస్తకం ద్వారా వాళ్ళు ఏం తెలియజేశారంటే ట్రంప్ తొలి మూడేండ్లలో పదవీ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు కానీ ఆయన భౌగోళిక సరిహద్దులపై కనీస అవగాహన లేదు అనే భావజాలాన్ని ఈ పుస్తకం ఏ వెరీ స్టేబుల్ జీనియస్ అనే పుస్తకం ధర ఇద్దరు సీనియర్ పాత్రికేయులు ఫిలిప్ రుకర్ మరియు కరోల్ లిని లియోనిగ్ అనే అతను తెలియజేశారనమాట ఇక ఇంకో పుస్తకానికి వచ్చేటప్పుడు ముంబై ముంబై మాజీ సిపి అయినటువంటి మారియా అని అతను లెట్ మీ సే ఇన్ లెట్ మీ సే ఇట్ నౌ అనే పుస్తకాన్ని రాశారన్నమాట ఏంటి సే ఇట్నౌ ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లెట్ మీ సే ఇట్నౌ అనే పుస్తకం అనేది ఈ పుస్తకంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తారీఖున ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి సంబంధించిన పూర్తి విషయాలను వివరిస్తూ ముంబై యొక్క మాజీ సిపి అయినటువంటి మారియా అంటే రాకేష్ మారియా అనే అతను ఈ లెట్ మిస్సే ఇట్ నౌ అనే పుస్తకాన్ని రచించారనమాట ఇక ఇక బ్యాక్ స్టేజ్ ది స్టోరీ బిహైండ్ ఇండియా హై గ్రోత్ ఇయర్స్ అనే పుస్తకాన్ని మాంటెక్సింగ్ అహుల్వాలియా ఈ పుస్తకాన్ని రాశారన్నమాట మాంటెక్సింగ్ అహుల్వాలియా కూడా ఒక పుస్తకాన్ని రాశారు బ్యాక్ స్టేజ్ బ్యాక్ స్టేజ్ ది స్టోరీ బిహైండ్ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ హై గ్రోత్ అనే పుస్తకాన్ని మాంటింగ్ సింగ్ హల్వాలియా రాశారన్నమాట ఈ పుస్తకంలో అంటే యూపీఏ ప్రభుత్వము సమయంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను వివరిస్తూ పేదల నిర్ పేదరిక నిర్మూలన కృషికి వాళ్ళు సాధించిన విజయాలను వివరిస్తూ ఈ పుస్తకాన్ని మాంటింగ్ సింగ్ అహ్లవాల్య రాసి ప్రచురించారనమాట ఈ విధంగా మనకి రెండు వేల ఇరవైలో కొన్ని పుస్తకాలు అనేవి రిలీజ్ అయ్యాయి